అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామం రోడ్ క్రాస్ వద్ద అక్రమ కర్ణాటక మద్యం రవాణా చేస్తుండగా ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ తన సిబ్బందితో పాటు సుమారుగా 288 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ రవి తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో మొత్తం 40 దాడులు నిర్వహించి 26 మంది నిందితులను అరెస్టు చేశామని అన్నారు. ప్రధానంగా మద్యపాన నిషేధానికి సహకరించాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు తిమ్మాపురం క్రాస్ వద్ద రైడ్ చేసి కర్ణాటక మద్యం 250 ప్యాకెట్లు అక్రమ మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని పాలూరు చెందిన ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి ఒక ద్విచక్ర వాహనమును స్వాధీనం చేసుకున్నాము. కేసు చేసి కోర్టుకి రిమాండ్ పంపిస్తున్నాము. సార్, లాక్డౌన్ లో ఎన్ని కేసులు సార్ టోటల్ గా? లాక్డౌన్ లో 40 కేసులు బుక్ చేసినాము, 30 మందిని అరెస్ట్ చేసినాము, 197 సారాయి లీటర్లు స్వాధీనం చేసుకున్నాము, 7800 సారా ఓటర్ను ధ్వంసం చేసినాము, 145 లీటర్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నాము, సీజ్ చేసినాము. అట్లే 15 వెహికల్ సీజ్ చేసినాము. దాని మొత్తం విలువ 375000 విలువ. దాని విలువ ఎన్ని సార్ మొత్తం వెహికల్స్? 15 వెహికల్. ఈ అక్రమ మద్యం కానీ సారాయి కానీ దొంగదన సారాయి కాస్త ఈ నేరం పాల్పడిన వారికి రాను ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ వాళ్ళకి రద్దవుతాయి. ఆ దృష్టిలో ఉంచుకొని అందరూ సత్పరిధం మెలగాలని మీరు ఎవరైనా గ్రామం ప్రజలందరికీ తెలియజేయడానికి ఎవరైనా తప్పు చేసినా వాళ్ళ వెంటనే మాకు ఇన్ఫర్మేషన్, వాళ్ళ పేర్లు గొప్పగా ఇస్తాము.